ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నా కళ్ళ ముందు కనిపించాలంటే కష్టం. నేను అందరికి షేకెన్లు ఇవ్వలేను. నేను అనేది ఏంటంటే నా ఆశయాలను అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకోవడం చాలా తేలిక. అలా కాకుండా నా ఆశయాల మీద మీరు మీ అత్యాశలను కానీ మీ స్వార్థాలను కానీ ముందుకు తీసుకెళ్దామంటే నేను కూలు దోసేస్తాను ఎవరైనా సరే. నాకు అర్థం అవుతారు మనుషులు. చాలా నిస్వార్థంగా వచ్చాను రాజకీయాల్లోకి. నాకు తన మన అనే భేదం లేదు. ఎందుకంటే నాకు బయట వాళ్ళు వేరు కాదు, లోపల వాళ్ళు దగ్గర కాదు, నాకు అందరం ఒకటే. నాకు అందుకని జనసేన నాయకులు కూడా నా పక్కనే ఉండి మీరు రకరకాలుగా ఆలోచించి నాకేమి తెలియదు అనుకుంటే అది మీ అజ్ఞానం, మీ అవివేకం. దాని బదులు నేను ఓటమి తీసుకుంటాను, అది కూడా చెప్తున్నాను మీకు. నాకు దొడ్డిదారిలో వచ్చే అధికారం నాకు అవసరం లేదు. నాకు రాజమార్గంలో నాకు అధికారం కావాలి, రాజమార్గానికి విలువలు కావాలి. ఆ విలువలతో వచ్చే అధికారమే కోరుకుంటాను. కానీ ఈ కులాన్ని వేరుతీసి ఆ మనుషులు ఈ వర్గాన్ని చంపి ఆ వర్గాన్ని కొట్టి ఈ తిట్టి ఇవన్నీ నేను చేయను. చాలా ఆశయాలతో వచ్చిన వాడిని ఏకప మీరందరికీ ఒకటే విధి విధానాలు ఉంటాయి. దయచేసి ఆ విధి విధానాలను ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళ కాడ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీరు అజాగ్రత్తగా ఉండి మీరు కానీ చేస్తే కిందకి అదే వెళ్తుంది. మీరు ఎందుకంటే పొలిటికల్ స్పేస్లో ఎంత పని చేస్తే అంత. ఎందుకంటే రోడ్ల మీద తిరగడానికి ఏసురుములో కూర్చున్నాను నేను రాలా. బాత్రూంలు బాగలేకపోతే అసలు మేము ఇక్కడ ఉండలేము అనే పరిస్థితులు ఉన్నారు మనుషులు.